తెలంగాణ సినిమా చూపిస్తాం తర్వాత వాస్తవానికి ఎవరు లేరు. స్వయంగా కేసీఆర్ గారు మారువేషంలో వచ్చి సెక్యూరిటీ లేకుండా చూస్తే తెలుస్తుంది రైతు పరిస్థితి ఏంటో. ఇవన్నీ అనేక రకాలుగా అప్పులు ఊపిలోను నకిలీ విత్తనాలు రేట్లు రావట్లేదు, రైతులకి గిట్టుబాటు ధర మొత్తం వారికి నష్టపరిహారం. అంటే ఇద్దరు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకం కదా, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకం, ఈ రెండు లేకపోయినా ఇంతకంటే అధికంగా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవచ్చు. అందులో కేబినెట్ నిర్ణయం చేసుకుంటే అంతే. రైతుకు అండగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు డ్యామేజ్ జరిగిందంటే కనీసం నేను పంట ఎస్టిమేషన్ వేసి వాడికి లాభం వద్దు ఏమొద్దు, వాడికి కష్టం వద్దు, ఆఖరికి పెట్టినటువంటి పెట్టుబడి 20,000 ఉంది ఎకరం పెట్టుబడి మొత్తం అప్పుల పాలు కాకుండా ఇచ్చినా చాలు అని చెప్పి సంతోషిస్తారు తెలియజేస్తారు. ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని మరొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే క్షేత్ర స్థాయిలో నిన్న మీరంతా క్షేత్ర స్థాయిలో అంచనా వేయటానికి అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం వచ్చింది, కానీ ఇంకా మూవ్ కాలేదు. వెంటనే రేపు పొద్దున నుంచి టీమ్స్ బయలుదేరి నష్టపోయినటువంటి రైతుల పొలాలను అంచనా